అందరికీ నమస్కారం అండి. ఐదేళ్ళ గడిచిపోయిన ఐదేళ్ళ వైకాపా పాలనలో ఒక్కొక్క వ్యవస్థని ఎంత దారుణంగా వాడుకున్నారో, ఎంత దారుణంగా నాశనం చేశారో ఒక్కొక్కటి వార్తలు బయటకు వస్తుంటే ఆవేదన కలుగుతుంది. సో చిన్న చిన్న కార్పొరేషన్లు కూడా వదలకుండా దాంట్లో తమ వారిని చొప్పించేసి ఏ విధంగా కార్పొరేషన్ని నాశనం చేశారో, కార్పొరేషన్ అనే ఒక పదాన్ని ఎంత ఘోరంగా వాడుకున్నారో చూస్తుంటే ఆవేదన కలుగుతుంది. సో దాంట్లో ఈరోజు మన ముందుకొచ్చింది డిజిటల్ కార్పొరేషన్, ఏపీ డిజిటల్ కార్పొరేషన్. టీడీపీ 2014-19 మధ్యలో కంటెంట్ కార్పొరేషన్ని గవర్నమెంట్ శాఖలకి కంటెంట్ తయారు చేయడానికి ఒక కంటెంట్ కార్పొరేషన్ అంటూ పెడితే, దాన్ని వీళ్ళు వచ్చిన తర్వాత 1924 మధ్యలో డిజిటల్ కార్పొరేషన్ లిమిటెడ్ అని పేరు మార్చి దాన్ని ఎంత సంపూర్ణంగా వాడుకున్నారంటే, బహుశా ఏ కార్పొరేషన్ని ఇంత ఎత్తున పెద్ద దాంట్లో 50% 30% 60% పెడితే, దీంట్లో 100కి 100% కేవలం తమ వాళ్ళ కోసం, తమ వాళ్ళ చేత, తమ వాళ్ళ కొరకు అంటారే, ఆ టైప్లో పూర్తిగా డిజిటల్ కార్పొరేషన్ని వాడుకున్నారు. అసలు తమ పార్టీలోని వారి కోసం, తమ పార్టీలోని వారికి ఉద్యోగాలు ఇవ్వడం కోసం ఏకంగా ఒక కార్పొరేషన్ ఏర్పరిచి, ఆ కార్పొరేషన్ నిండా ఏ రకమైన క్వాలిఫికేషన్స్తో ఏ రకమైన సంబంధం లేకుండా తమ వాళ్ళని ఉద్యోగులుగా దాంట్లో నింపేసి, దాంట్లో మూడో వంతు అసలు ఆఫీస్కే రారంటే ఫేక్ ప్రొఫైల్స్. సో ఆఫీస్కే రారు, వీళ్ళు ఎవరుంటారో, ఎక్కడ జీతాలు ఇచ్చారో మనకే తెలియదు, కానీ మొత్తం దాదాపు చిన్న కార్పొరేషన్ అది. దానికి 129 మంది ఉద్యోగులతో దాంట్లో 42 మంది ఆఫీసులకే రారు. ఈ లెవెల్లో చేశారు. ఇదే డిజిటల్ కార్పొరేషన్. ఇవన్నీ వాస్తవాలే. దీంట్లో 129 మంది ఉద్యోగుల లిస్టు, ఇదేదో ఇప్పుడు తీసిన లిస్టు కాదు, మా గవర్నమెంట్ వచ్చింది తీసిన లిస్టు కాదు, ఇంతకుముందే మా దగ్గర ఉంది. మేము ఇంతకుముందు ఇవన్నీ పెడితే మాకు నోటీసులు పంపించారు అప్పటి సదరు చైర్మన్ చిన్న వాసుదేవరెడ్డి గారు, మీరు తప్పు మారుతున్నారు అది ఇది. వాసుదేవరెడ్డి గారు, మీరు ఎక్కడ ఉన్నారో, ఇప్పుడు మీ తప్పులు మాఫీ అయిపోతాయని చెప్పి మా గవర్నమెంట్ రాగానే రిజైన్ చేసి ఎక్కేశారు. సో మీ తప్పులు ఎక్కడికి పోవు, ఖచ్చితంగా అన్ని యూ నీడ్ టు ఫేస్ ది మ్యూజిక్ ఫర్ ఆల్ వాట్ యు డన్. ఇంకో అబ్బాయి ఎవరు, మాధవరావు అనొకతను, రఘు అనొకతను, ఇంకేదో ఈ పేర్లు ఉన్నాయండి, వీళ్ళందరూ కలిసి కూడా ఖచ్చితంగా దే నీడ్ టు ఫేస్ ది మ్యూజిక్. అసలు ఒకటి రెండు కాదు, 129 మంది ఉద్యోగాలు తమ వాళ్ళ చేతనే, తమ వాళ్ళ కొరకు ఎలా నింపేశారంటే, ఐదేళ్ల ఈ కార్పొరేషన్ దీంట్లో కోట్ల రూపాయల ప్రజల సొమ్ముని ప్రభుత్వ కార్యకలాపాల యాడ్స్ని మేము ఇస్తున్నాము, గవర్నమెంట్ కార్యకలాపాలని సాక్షి టీవీలో, సాక్షి పేపర్లో ఇచ్చింది కాకుండా ఈ డిజిటల్ కార్పొరేషన్ ద్వారా మేము యాడ్స్ ఇస్తాము అని చెప్తూ కోట్ల రూపాయలని డిస్గైజ్ యాడ్స్ ద్వారా వాడుకున్నారు. తెలుగుదేశం పార్టీ పెట్టిన కంటెంట్ కార్పొరేషన్ని పేరు మార్చి దాని ద్వారా అస్మదీయులకు ఉద్యోగాలు ఇచ్చుకున్నారు, డబ్బులు ఇచ్చుకున్నారు, వెబ్సైట్లను ఎంపానల్ చేసుకున్నారు, దానికి యాడ్స్ ఇచ్చుకున్నారు. సో వైసీపీ సోషల్ మీడియా కోసం డిజిటల్ కార్పొరేషన్ని ఒక ఉద్యోగ పునరావాస కేంద్రంగా వాడుకున్నారు. ఒకటి రెండు కాదు, 129 మంది ఉద్యోగులు. దీనిలో ఇంకా తమాషైన విషయం ఏంటంటే, ఐ డ్రీమ్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ నిర్వహించే ఒక వ్యక్తికి అదే రకమైన, అదే డొమైన్లో ఉన్న ఒక ప్రభుత్వ కార్పొరేషన్కి ఏ విధంగా చైర్మన్షిప్ ఇస్తారు? ఇట్స్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కదా. ఐ డ్రీమ్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ ఏం చేస్తుంది, రకరకాల ప్రోగ్రామ్స్ని యాడ్స్ ద్వారా ఇస్తుంది, అది ఒక ప్రైవేట్ కంపెనీ. ఇప్పుడు ఈ డిజిటల్ కార్పొరేషన్ ఏం చేసింది, గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ని యాడ్స్ ద్వారా ఇస్తుంది. సో వీళ్ళిద్దరు చేసే పని దాదాపు ఒకటే, కానీ ఏ రకమైన కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది చూడకుండా జగన్మోహన్ రెడ్డి గారు, ఆయనకి పాపం వాళ్ళ వాళ్ళకి ఇవ్వాలి అంటే అసలు ఆయన దానకర్ణుడు ఇచ్చేశాడన్నమాట. సో చిన్న వాసుదేవరెడ్డి హ్యాస్ బికమ్ ది చైర్మన్, ఐ డ్రీమ్ చిన్న వాసుదేవరెడ్డి హ్యాస్ బికమ్ ది చైర్మన్ ఆఫ్ డిజిటల్ కార్పొరేషన్. సో వీళ్ళు ప్రభుత్వ డబ్బును యథేచ్ఛగా వాడుకున్నారండి.